మొత్తానికి ఏసీబీ కస్టడీకి అవినీతి అనుకొండ చేరినట్టుగా తెలుస్తోంది. అటు గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటున్నాం పెద్ద ఎత్తున ఎలా అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కుతున్నాయో, ఈ నేపథ్యంలో అటు 1.5 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆ తర్వాత దానికి లింక్ ఉన్న సబ్ కలెక్టర్ కావచ్చు తెర మీదకి రావడం మనం చూసాం. శేరిలింగంపల్లికి చెందిన మూర్తి ఫిర్యాదుతో సోదాలు కొనసాగిస్తున్న అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి రావడం కూడా చూశాము. ఈనాడు 21 నుంచి 24 వరకు కస్టడీకి అయితే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరికొంతమందిని కూడా విచారించి సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ ప్రత్యేక కోర్టు దానికి సంబంధించి అనుమతించినట్టుగా తెలుస్తోంది. కింది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, 12 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి 40 లక్షల రూపాయల నగదుతో అడ్డంగా చిక్కిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ తో పాటు ఏ2 గవర్నర్ వసీం అహ్మద్, ఏ3 ఆర్డీఓ అరుణారెడ్డి, ఎంఆర్ఓ అబ్దుల్ సత్తార్ తో పాటు గడ్డం నగేష్ కు బినామీగా వివరిస్తున్న జీవన్ గౌడ్లను 5 రోజుల పాటు కట్టడికి వాళ్ళంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు కోర్టు వీరి 5 గురిని కూడా ఈ నెల 21 నుంచి 24 తారీఖు వరకు కస్టడీకి ఇస్తూ అనుమతినిచ్చింది. ఈ 3 రోజుల పాటు వాళ్ళ నిందితుల్ని విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అటు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలను అటు ఏసీబీ పొందుపరిచింది. 112.21 ఎకరాల ఎన్ఓసీ కోసం 12 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. పలుమార్లు ఎన్ఓసీ కోసం భూ యజమానులు పిటిషన్ దాఖలు చేసుకున్న దాన్ని తోసిపుచ్చారు. అడిషనల్ కలెక్టర్ను సంప్రదించడంతో ఆయన ఓకే చెప్పినట్టుగా సమాచారం. మొత్తం రెవెన్యూ అధికారులతో జరిగిన సంప్రదింపులు మొత్తాన్ని ఫోన్ రికార్డ్ చేసిన బాధితుడు లింగమూర్తి ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ విచారణలో పలుమార్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేరును కూడా ప్రస్తావించాడు నగేష్ అని తెలుస్తుంది. మొత్తం మీద అటు ధర్మారెడ్డి ఆయన రిటైర్ అవుతున్న చివరి రోజే ఎందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఒక లేఖ రాయాల్సి వచ్చింది, దీని అంతటిని కూడా విచారణ చేయాలంటే నిందితుల్ని ఖచ్చితంగా తమ కస్టడీ తీసుకొని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు విచారించిన తర్వాతే కలెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన ధర్మారెడ్డిని కూడా మరోసారి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ పవన్.